జట్చెడ్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఆసక్తికర సమరానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొదట కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం ఆధిపత్యం చాటాయి తెలుగుదేశం పార్టీ మూడు పర్యాయాలు విజయం సాధించింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా జట్చెడ్ల నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేసింది తెరాసకు చెందిన సి లక్ష్మారెడ్డి సమీప తెలుగుదేశం ప్రత్యర్థి ఎం చంద్రశేఖర్ పై విజయం సాధించారు రెండు వేల ఎనిమిదిలో మళ్లీ ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పై విజయం సాధించాడు ఇక రెండు వేల తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి తరపున పోటీలోకి దిగిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎర్ర చంద్రశేఖర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రవిపై విజయం సాధించాడు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఇక్కడ కారు జోరు కొనసాగింది అయితే కారు స్పీడ్ కి బ్రేక్ వేయడానికి రేవంత్ ప్లాన్ రెడీ చేస్తున్నారు ఇందుకోసం ఆయన సతీమణి గీతను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది యర్రాజేఖర్ మల్లు రవి వంటి నేతలు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఎదుర్కోవటానికి అంతకుమించి కసరత్తులు జరగాలని భావించి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా జడ్చుడ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు ఇదే జరిగితే జడ్చర్లలో కాంగ్రెస్ పాగా వేయటం ఖాయమని టీపీసీసీ వర్గాలు అంటున్నాయి ఇక గీత అభ్యర్థిత్వానికి రవి కూడా అంగీకరించారని టాక్ ఉంది మల్లు రవి ప్రస్తుతం రేవంత్ కి అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు రేవంత్ పై ఈగ వారనివ్వటం లేదు అందుకే గీత పోటీ చేస్తే తన సీటు వదులుకోవటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ లో ఒక కుటుంబానికి ఒక టికెట్ నిబంధన ఉంది మరి దాన్ని అధిగమించి గీతకు ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి